నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిర్. జగన్మోహన్ రెడ్డి గారికి మరో ట్రిపుల్ ఆర్ దొరికారా అంటే అధికారం దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అందరూ అంటే నేతలే కావచ్చు ఏదైనా కూడా వాళ్ళందరూ ఎదురు తిరగడం, వాళ్ళు పెట్టే వీడియోలలో ఆయన అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ కూడా ఆన్సర్స్ ఇవ్వలేకపోవడం. ఇప్పుడు చూసినట్టయితే మరి కేతిరెడ్డి గారు అయితే కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన పాలనని తప్పు పడుతున్నట్టే అనిపిస్తున్నాయి ఆ వీడియోలు చూస్తుంటే. మరి ఏం జరుగుతుంది నిజంగానే? మరి జగన్మోహన్ రెడ్డికి కేతిరెడ్డి రూపంలో మరో త్రిపుల్ ఆర్ లాగా రావడం జరిగిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చూసుకుంటే మనం త్రిపుల్ ఆర్ చూసాం, పార్టీలోనే ఉంటూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అధికారం కోల్పోయాక కేతిరెడ్డి రూపంలో మరొక త్రిపుల్ ఆర్ వచ్చారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఏంటంటే కేతిరెడ్డి గారు రిలీజ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా తప్పే జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మొన్న చూస్తుంటే వీడియోలో వాళ్ళకి 1 ఇయర్ టైం ఇవ్వండి, పథకాలు ఇప్పుడే రావట్లేని ఎలా మాట్లాడతారు, వాళ్ళకి టైం ఇస్తేనే కదా తెలిసేది, అప్పుడే ధర్నాలు చేయడం ఏంటి అని చెప్పేసి మాట్లాడు. నిన్ననేమో మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాతనేమో సినిమా వాళ్ళతో మీకేం పని అని చెప్పేసి అంటే ఆ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది. సో మరి ఇవన్నీ చూస్తుంటే మరొక త్రిపుల్ ఆర్ మళ్ళీ మరి ఈ కేతిరెడ్డి కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా, ఉండేలాగా అనిపిస్తున్నాయి మరి వీడియోలు, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డివి అరాచకం అప్పుడు తట్టుకోలేక రఘురామ కృష్ణరాజు గారు బయట రావడం జరిగింది. ఒక సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎదిరించి ఆయన ఇబ్బందులు పడ్డారు, ఆయన కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసినప్పుడు కొట్టించారు. సో ఆయన అని వెంటాడారు కూడా బాగా. సరే ఆయన ఆయన ఎదిరించిన దగ్గర నుంచి ఆయన వీడియోలు పెడుతూనే ఉన్నాడు, ఆగలేదు, ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు, ఆయన ఆపలేదు. కానీ ఇక్కడ కేతిరెడ్డి గారు ఏంటంటే అపోజిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా సో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయట చెప్తున్నారు. మీరు ఏ రోజు ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడింది లేదు, ఎమ్మెల్యేలు ప్రాబ్లమ్స్ విన్నది లేదు అని చెప్పి చెప్పారు. సో ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డేకే చెప్పేశారు అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి చెప్తున్నారు. సినిమా వాళ్ళ గురించి చెప్తూ కూడా మనకెందుకు సినిమా వాళ్ళ టిక్కెట్ల రేటు అభిమానంతో మా ప్రేక్షకులు వాళ్ళ అభిమాన హీరో కోసం ఎంతైనా ఖర్చు పెట్టి చూస్తారు, కానీ ఆ రోజు సినిమా వాళ్ళని అవమానపరచడం కూడా తప్పు. వాళ్ళనే చిరంజీవి గారు కానివ్వండి, పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళారు, మహేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు సో పెద్ద ప్రొడ్యూసర్ అశ్విని దత్తుల గారు లాంటి వాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆయన నడుచుకున్న విధానం కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చూసి అందరూ ఇండస్ట్రీ వాళ్ళే కాదు ప్రజలు కూడా అనుకున్నారు ఇంత అహంభావమా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కార్లు కూడా లోపల వరకు ఎలా వచ్చాయి కూడా గేట్ అవతల పెట్టించి నడిపించుకుంటా వెళ్తే ఆ విజువల్ కూడా ఒక ఆనందం అండి. ఏంటంటే ఒక సైకోయిజం ఉంటే ఎట్లా ఆనందం ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళని వీడియోలు తీయటం, అక్కడ నుంచి వాళ్ళని చూపెట్టడం కూడా మనకు టీవీలో చూపెట్టడం కూడా జరిగింది. సరే వీళ్ళు మాట్లాడుతుంటే కూడా తల తిప్పుకొని నవ్వుతూ ఉండటం, వాళ్ళు నమస్తే పెడితే నవ్వకం, అంటే ఈయనది కొంచెం వెక్కిల నవ్వులు ఉంటాయి కదా అంటే నవ్వులు నవ్వటమే, కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. సరే ఎంత ఇచ్చేసినా ప్రతి హీరోకి అభిమానులు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మనోభావాలు అయితే అక్కడ దెబ్బతిన్నట్టే అనిపించింది. అంటే హీరో ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్లే కానివ్వండి, అంటే రాజమౌళి గారు కూడా వెళ్ళారు కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఈయన చూపెట్టిన హావభావాలే కానివ్వండి, ఈయన వాళ్ళ మీద ఒక నేను సుపీరియరు మీరేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టే నడుచుకున్నాడు అక్కడ, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో అభిమానులకి ఉంటుంది అది. సో కరెక్ట్ చాలా వరకు కూడా ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళే కానివ్వండి, చాలామంది డైరెక్ట్గా అవ్వచ్చు ఇండైరెక్ట్గా అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండకూడదు అనేదే కోరుకోవటం జరిగింది. సో దాని పర్యవసానం మనం చూసాం ప్రజల్లో ఎలా కనపడింది అనేది. అంటే ప్రతి ఒక్కళ్ళులో నుంచి వచ్చిన విజయం ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం. సో ప్రతి వాళ్ళకు కూడా అంటే ఇండస్ట్రీ పరంగా కూడా వ్యతిరేకత ఉంది అనేది కేతిరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇంకొక విషయం తీసుకుంటే వాళ్ళ మదర్ అంటే మదరు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనా విజయమ్మ గారు కూడా ఏం చెప్పారు, నా కూతురికి ఓటేయండి అని చెప్పారే కానీ కొడుకు గురించి ఎక్కడా కూడా ఆవిడ ప్రస్తావించకపోవడంతో సో అది కూడా ఒక మైనస్ అనేది ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. అది కూడా మైనస్ జరిగింది పార్టీకి అని అన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళకు ఒక సంవత్సరమైనా టైం ఇవ్వాలి కదా,
కనీసం గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇప్పుడే కదా, వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి దాని తర్వాత మీరు మాట్లాడాలి కదా, వాళ్ళ పథకాలు చేశారా లేదా, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చారా లేదా, ఇలాంటివి ఏమైనా మాట్లాడాలంటే టైం ఇవ్వాలి కదా అని చెప్పి అన్నారు. అది యాక్చువల్లీ అయితే కరెక్టు, ఆయన ఆలోచించి ఉండాలి. ఆరు నెలల వరకు నేను నోరు తెరిచి మాట్లాడకూడదని అట్లీస్ట్ ఆ ఇంగిత జ్ఞానం అప్పటి వరకైనా ఉండి ఉండాలి. ఆయనకి ఆలోచన కూడా లేనట్టే కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక లీడర్ని మోస్తున్నారు అని అంటే ఆ పార్టీ కూడా ఆయన నేషన్ కరెక్ట్గా ఉండాలి కదా. సో ఆయన్ని ఎవరైతే లీడర్ వెనకాల నడిచే వాళ్ళు, లీడర్ వెనకాల నడిచే వాళ్ళు నడిచే వాళ్ళే ఆయనకి తెలియజెప్తుంటున్నారు ఇక్కడ. సో ఆయన ఫాలో అవుతున్నారు కదా, సో ఎవరైతే లీడర్ని ఫాలో అవుతున్న వాళ్ళు అక్కడ తెలియజెప్తున్నారు వాళ్ళకి, అయినా ఆయన వినట్లేదు కదా. కనీసం 6 మంత్స్ కూడా నువ్వు ఆపుకోలేక మీరు వాళ్ళకేం చేశారు వీళ్ళకేం చేశారని మళ్ళా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మక వందనం గురించి స్టార్ట్ చేస్తా మాట్లాడుతున్నారు, వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆల్రెడీ అసెంబ్లీలోనే కూడా అయిపోయాయి కదా. ఆయన అసెంబ్లీలో రావట్లేదు కదా, అసెంబ్లీలో ఏదైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో వాటికి కౌంటర్ దాఖలు చేయ అంటే ఇవ్వట్లేదు కదా, కౌంటర్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అసెంబ్లీ బయట ఉండి అంటే వాళ్ళు మన తాడపల్లి ప్యాలెస్లో తను ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అదేంటి, ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సింది పోయి, ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి, అక్కడ మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? అది కరెక్ట్ కాదనేది సేమ్ పార్టీ వ్యక్తులు చెప్తున్నారు ఇప్పుడు. అది కరెక్ట్ కాదనేది అపోజిషన్ వాళ్ళకన్నా కూడా, ఇప్పుడు కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళైనా కూడా అది అదే చెప్తున్నారు కదా, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. కానీ అదే నేను చెప్తున్నాను, నిన్ను ఫాలో అవ్వాల్సిన వాళ్ళు, నువ్వు ఒక లీడర్ పార్టీకి, నిన్ను ఫాలో అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా నీకు సజెషన్స్ ఇస్తున్నారు, ఇస్తే కూడా ఆ సజెషన్స్ కూడా వినటానికి నీకు ఇష్టపడట్లేదా అంటే నీ అహంభావం ఏంటనేది తెలుస్తుంది. నేను మాట్లాడిన నేను ఎలా చేసినా కూడా మీరు నన్ను చచ్చినట్టు ఫాలో అవ్వాలన్నట్టు ఉంది ఆయన మెంటాలిటీ. సో అది కేతిరెడ్డి గారు ఈరోజు అది ఆయన చేసిన ప్రతి మాట ప్రతి పనులని కూడా ఈరోజు చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన హలో గుడ్ మార్నింగ్ అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఆయన ప్రజల్లో బాగానే ఉన్నారు, అంటే రోజు సోషల్ మీడియాలో మనం చూసిన వ్యక్తి కాబట్టి. సో అంత యాక్టివ్ పర్సన్ ఈరోజు నేను మిమ్మల్ని రోజు విమర్శించడం మొదలుపెట్టారు. సో ఆయనకంటే మీ పనితనం నచ్చలేదనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో రేపొద్దున ఇదే పార్టీలో ఈయన బిహేవియర్ ఇదేలాగా ఇలాగే ఉంటే మళ్ళీ అదే పార్టీలో వాళ్ళు ఉన్నారు. సో రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి, మనం ఏంటి అనేది వాళ్ళకు ఒక ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది. సో ఈయన మారుతాడా, మనం చెప్పేదాని మూలాన మారుతాడా, లేకపోతే మనం వేరే పార్టీని ఎంచుకోవాలా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు ఆయన ఆలోచనలోనే డైనమాలో ఉన్నట్టే కనపడుతుంది కేతిరెడ్డి గారు. సో ఈయనకి అంటే నేను అనుకుంటే ఇంటర్నల్గా చెప్పే చూస్తుంటారు. ఓకే, ఇంటర్నల్గా చెప్పే ఉంటారు. సో చాలా మీటింగ్ ఇప్పుడు ఓడిపోయినాకంటే ఖాళీయే కదా, వెళ్ళి కలిసి ఉంటారు, ఇది ఇది చేశారు మీరు తప్పులు జరిగాయి అనేది ఒక ఇంటర్నల్ కూడా జరుగుంటుంది. కానీ ఆయన కూడా ఆయనలో మార్పు లేకుండా ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు బహిరంగంగా చెప్పటం మొదలుపెట్టారు. ఈ బహిరంగం చెప్పటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా వేరే పార్టీలు చూసుకుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీలకు మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయే అవకాశం అయితే ఖచ్చితంగానే అనిపిస్తుంది మనకి ఇక్కడ. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.